ీర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అక్క ఏంటో మన జీవితం ఇలా మారిపోయింది ఊహ నుండి అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలియదు చేస్తున్న పొలాన్ని ఎలా లాక్కుందామా అని చూసే బంధువులు ఒకవేళ మన పొలంలో పంట పండిందంటే చూసి కుళ్ళుకుడి చచ్చే ఇరుగు పొరుగు అంతవరకెందుకు మన ఇంట్లో వండుకునే కూరవాసన కాస్త మంచిగా దాకా వెళ్ళిందా మనకేమో ఒక్క పూట కోరే కానీ వాళ్ళకేమో మన మీద పడి ఏడవడానికి వారం రోజుల టాపిక్ మన చుట్టూ ఉండే వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారా కానీ మనకి మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మన చుట్టూ చెడే ఉన్నట్టు అనిపిస్తుంది అంతే అయినా వాళ్లేం అనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని మనం చేసే పనులు చేయకుండా ఉండం కదా అలాంటప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి మనం మనలా ఉండడమే ముఖ్యం మనతో ప్రేమగా ఉన్నవాడు మనోడే మనల్ని చూసి కుళ్ళుకున్నవాడు మనోడే ప్రేమగా ఉన్నవాడు మంచి చేయడం నేర్పిస్తే మోసం చేసేవాడు చెడంటే ఎలా ఉంటుందో దానివల్ల జరిగే ఇబ్బందులు ఏంటా అని నేర్పుతాడు అలా మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి వెళ్తారు ఇద్దరు పొలం దగ్గర పని చేస్తూ ఉంటారు ఇద్దరు అక్క పొలం పెంచడం అంటే కూడా ఒక చిన్న పాపని పెంచినట్టే కదా వేయాలి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఎదగ్గానే మళ్లీ నాట్లు వేయాలి నీరు నీరుండేలా చూడాలి ఇకేమో చీడపీడల నుండి ఎల్లప్పుడూ కాపాడుకోవాలి అని అంటూ ఉంటే దూరంగా ఎవరో పారిపోతున్నట్టు కనిపిస్తుంది కీర్తికి తమ్ముడు తమ్ముడు అక్కడెవరూ మన పొలం వైపుకొచ్చి పారిపోతున్నారా ఏమైందో చూద్దాం పదా అని అటువైపుకు వెళ్తారు ఇద్దరు అక్క ఇక్కడ ఎవ్వరు లేరు కదక్క నువ్వేదో గాలికి పడిపోయిన చెట్టాకునో దూరంగా ఎగురుతున్న పక్షినో చూసి ఎవరు పరిగెత్తుంటారని రా పని చేసుకుందాం లేదురా నిజంగా నేను చూశాను అని అంటూ ఉండగా ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది బాలు కీర్తి ఆ పిల్లాడి గొంతు వినగానే కంగారుగా చుట్టూ చూడ్డం మొదలు పెడతారు అలా కొంత దూరంలో పిల్లాడు పొలంలో పడిపోయి ఒంటి కంటిన మట్టితో ఏడుస్తూ ఉంటాడు చెప్పాను కదరా ఎవరో వచ్చారని ఎవరో వచ్చి ఈ పిల్లాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళుంటారు పిల్లాడు ఏడుస్తున్నాడు పద చూద్దాం పిల్లాడినెత్తుకుని ఒంటికున్న మట్టినంతా తుడుస్తుంది కీర్తి ఎవరో ఈ పిల్లాడిని కావాలని ఇక్కడ వదిలేసి ఉంటారక్క వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ పిల్లాని వాళ్ళ దగ్గరికి చేర్చాలి వదిలేశారంటేనే వదిలించుకోవాలి అనుకున్నారని కదరా అర్థం అలాంటప్పుడు మళ్ళీ ఎలాగోలా పిల్లాన్ని వాళ్ళ దగ్గరికి చేర్చినా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర వదిలేయారని ఏంటి నమ్మకం సరే ఏం చేద్దాం ఉదయాన్నే మనం అనుకున్నాం కదా దేవుడు మన దగ్గర నుండి అన్నిటినీ తీసుకుని వెళ్ళి అన్యాయం చేశాడు మనకంటూ ఎవరిని ఉంచలేదు ఈ భూమి మీద అని అవును ఆ మాటలు దేవుడి వరకు చేరుంటాయి అందుకే మనకి ఈ భూమి మీద ఎవరూ లేరని కొత్తగా ఒకరిని ఈ భూమి మీదకి పంపించుంటాడు మనకోసం ఇక నుండి ఈ పిల్లవాడు కూడా మనతోనే ఉంటాడు అక్క వీన్ని పిల్లవాడు పిల్లవాడు అని కాకుండా మనం నమ్మి ఈ నేల తల్లి మనకిచ్చింది కాబట్టి ధరణి అని పిలుద్దాం ఏమంటావక్క అనడానికి ఏముందిరా బాలు అలాగే పిలుద్దాం తర్వాత నుండి బాలు కీర్తి పిల్లాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు తమ్ముడు నువ్వు ధరణిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు ఎందుకంటే వర్షం పడేలా ఉంది నేను పొలం దగ్గరికెళ్లి వర్షం నీళ్లు పోకుండా కాలువ ఏదైనా అడ్డుపడిందా అని చూసొస్తాను కీర్తి పొలానికి వెళ్లిన కాసేపటికి పిల్లాడు నిద్రలేచి ఏడవడం మొదలు పెడతాడు అయ్యో ధరిని ఏమైందిరా ఈ బాలన్నా ఇప్పుడే పాలు తీసుకొని వస్తాడు అని వెళ్ళి పాల డబ్బా తీసుకొని వస్తాడు బాలు తరువాత పిల్లాన్ని ఒళ్ళోకి తీసుకుని పాలు తాగిస్తూ ఉంటాడు కాసేపటికి కీర్తి కూడా వస్తుంది ఇంటికి లేచివాడు పాలు తాగాడారా ఇక వాడికి నిద్రొస్తుంది అని పిల్లాన్ని తీసుకుని బుయ్యాల్లో వేస్తుంది కీర్తి తర్వాత బాలు కీర్తి ఇద్దరు కలిసి నిద్ర నిద్రపుచ్చుతారు పిల్లాడు పడుకున్న తర్వాత బాలు కీర్తి చకచకా ఇంటి పని చేసుకుంటూ ఉంటారు అక్క ధరణి లేచాడంటే మనకి వాడితోనే సరిపోతుంది ఇక మనం తిండిని కూడా మర్చిపోయి వాడితోనే ఆడిస్తూ ఉంటాము అందుకే వాడు లేచేలోపే అన్ని పనులు పూర్తి చేసుకున్నాం తినడంతో సహా వాళ్ళనుకున్నట్టుగాని సరిగ్గా వాళ్ళు తినడం అయిపోయే సమయానికి పిల్లాడు లేస్తాడు వాడు లేచాడ్రా ఇక వాడికి స్నానం చేయించాలి బాలు బావి దగ్గర నీళ్లేర్పాట్లు చేయగాని కీర్తి వెళ్లి ఆ పిల్లాడికి స్నానం చేయిస్తూ ఉంటుంది అలా ఆ పిల్లాడికి అన్ని కీర్తిని అయ్యి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు బాలుకీర్తిలకి కూడా బాలకంటూ ఎవరూ లేరన్న లోటు వల్ల తీరిపోతుంది లోకమంతా ధరణితోనే నిండిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఊరి పెద్ద రాజయ్య దగ్గరికి వస్తాడు ఏ పిల్లలు మీరొక పిల్లాన్ని పెంచుకుంటున్నారని తెలిసింది మీరు చిన్నపిల్లలు మీ దగ్గర పిల్లాడు మంచిది కాదు ఆ పిల్లాడిని మాకిచ్చేయండి ఏ అనాథ ఆశ్రమంలోనే వేస్తాము అయ్యా కాస్త ఆగండి మేమిద్దరం చిన్నపిల్లలం అంటున్నారు కదా చిన్నపిల్లల అమ్మ నాన్న చనిపోయినప్పుడు మేమున్నామో చచ్చామో చూడ్డానికి ఎవ్వరూ రాలేదు ఇద్దరం పొలం పనులు చేస్తున్నప్పుడు పిల్లలు ఇలా పొలం పనులు చేయకూడదని ఎవ్వరూ రాలేదు మా పడుతుంటే అయ్యో పిల్లలు కష్టపడుతున్నారు అని చూడ్డానికి కూడా ఎవరు రాలేదు అవన్నీ ఎదురైనప్పుడు మేం చిన్నపిల్లల్లా కనిపించలేదా అప్పుడు చిన్నపిల్లలం కాని మేము ఈ పిల్లాన్ని పెంచితేనే చిన్నపిల్లలం అయ్యామా మీరు మాకు మేలు చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా మాకంటూ ఉన్న కొంచెం ఆనందాన్ని దూరం చేయకండి చాలు సరేరా నేనిప్పటి వరకు మీకేం చేయలేదు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ పిల్లాన్ని మీ ఆనందాన్ని దూరం చేయకుండా ఉంటాను అదే నేను మీకు చేయగలను కాని మీకు ఏ చిన్న అవసరం వచ్చినా ఈ రాజయ్య ఉన్నాడని మర్చిపోకండి పిల్లాడన్నాక చాలా పనులుంటాయి ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా అమ్మగారి దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి వెళ్ళిపోతాడు రాజయ్య బాలు కీర్తి పిల్లాన్ని తమ దగ్గరే ఉంచుకున్నందుకు చాలా సంతోషపడతారు బాలు కీర్తి చాలా పేద పిల్లలు తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్ళిద్దరూ ఏదోలా బ్రతుకుతూ ఉండేవారు స్కూల్ లేని సమయాల్లో బాలు మెకానిక్ షాప్లో పని పనిచేస్తూ ఉండేవాడు కీర్తికి మెహందీ పెట్టడం బాగా వచ్చు అందువల్ల ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగితే అప్పుడో ఇప్పుడో ఎవరో ఒకరు కీర్తిని పిలిచి మెహందీ పెట్టించుకునేవారు ఒకరోజంతా బాలు మెకానిక్ షాప్లో పనిచేసొచ్చి అక్క ఈరోజంతా మెకానిక్ షాప్లో పనిచేస్తే ఇదిగో ఈ కూరగాయలకు సరిపోయే వచ్చాయి ఒక రెండు మూడు రోజులు మనకి తిండికి వెతుక్కునే పని తప్పింది నేను కూడా చాలా మందికి చెప్పాను మెహందీ పెట్టే అవసరం ఉంటే చెప్పమని కానీ ఎవ్వరు చెప్పడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అక్క ఎలాగైతే నేను అప్పుడు ఇప్పుడో నీకు వచ్చేవి ఈరోజు నాకొచ్చాయి అయినా మనకి కావలసింది ఆహారం దానికొస్తే చాలు కదా ఇవన్నీ ఆలోచించకుండా తినేసి పడుకుందుడా అసలే రేపు స్కూల్ ఉంది వెళ్ళాలి కదా అని బాలు కీర్తిని తీసుకుని వెళ్తాడు తినడానికి అలా ఆ రాత్రి గడిచిపోతుంది తెల్లారి వెళ్తారు ఏంటి కీర్తి నువ్వు చదువుకోవడానికి బాగానే చదువుతున్నావు కానీ ప్రతి చిన్న విషయానికి ఎందుకలా కంగారు పడుతూ అతిగా ఆలోచిస్తుంటావు అలా ప్రతిదాని భూతద్దంలో చూడడం మంచి అలవాటు కాదు అర్థమవుతుందా సరే క్లాస్ క్లాస్కి టైం అవుతుంది క్లాస్కి వెళ్దాం పదా అని కీర్తిని క్లాస్లోకి తీసుకెళ్తుంది టీచర్ సాయంత్రం స్కూల్ నుండి వెళ్తుంటే ఊరిలో ఒక చోట ఫంక్షన్ జరుగుతున్నట్టు హడావడి కనిపిస్తుంది కీర్తికి వెంటనే అక్కడికెళ్లి అక్కడున్న ఒక ఆవిడతో ఇలా అంటుంది ఆంటీ నేను మెహందీ చాలా బాగా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నీకు అవకాశం ఇవ్వడానికి మేము ఫంక్షన్ లో మా చేతుల్ని పాడు చేసుకోలేం కదమ్మా నీకు వచ్చని నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది కానీ నువ్వు చూస్తే చిన్నపిల్లవు నిన్ను మేమెలా నమ్మగలం చెప్పు నేనేం చేయలేనమ్మా ఇక వెళ్ళొచ్చు కావాలంటే నీకొక సహాయం చేయగలను సాయంత్రం ఇక్కడికి రా భోజనాలు పెడతాం తినేసి వెళ్ళు సరే ఆంటీ వస్తాను అని చెప్పి ఇంటికెళ్లిపోతుంది ఏంటక్కా నువ్వద్దంటే వెళ్ళావు ప్రతిసారి ఇలానే ఎక్కడ జనాలు కనిపిస్తే వెళ్తావు నిరాశగా ఇంటికి వస్తావు అవసరమా ఇవన్నీ రా ఆల్రెడీ కోడు వండి పెట్టాను అన్నం తిందాం చదువుకోవాలి కదా ఏంటోరా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక్కసారి కూడా ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరూ మనం చేసిన పని చూపించమంటారు ఎవరైనా పనిస్తే కదా చూపించగలిగేది ఎవరు పనివ్వకుంటే నేను చేసిన పని ఎవరికైనా ఎలా చూపించగలను అని బాధపడుతూనే ఉంటుంది అక్క అవకాశం వచ్చినప్పుడు మనం వద్దన్నా మనం అందిపించుకునే వరకు మనతోనే ఉంటుంది నువ్వు కంగారు పడుకు మనకొక వస్తుంది అప్పటి వరకు నువ్వు ఇలా అందరిలోకి వెళ్ళి పడుకు అని చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి బాలు చెప్పిన రోజు నుండి కీర్తి ఎవరిని కూడా అడగడం మానేస్తుంది ఒకరోజు స్కూల్లో టీచర్ పాఠం చెప్తూ ఉంటుంది అనుకోకుండా ఆవిడ జాకెట్ చిరిగినట్టు ఆవిడకి అనిపిస్తుంది వెంటనే పక్కకు వెళ్ళి కీర్తిని పిలుస్తుంది టీచర్ ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా అమ్మ కీర్తి ఇప్పుడు నేను నీకొక విషయం చెప్తాను ఎవరికి చెప్పకూడదు సరే టీచర్ ఎవరికి చెప్పను ఏంటో చెప్పండి మీకు పాఠం చెప్తుంటే బ్లాక్ బోర్డ్ తట్టుకుంది జాకెట్ చిరిగిందని నా అనుమానం నువ్వు వెంటనే వెళ్లి ఏదైనా శాలువ లాంటిది కొనుక్కురాగలవా అలాగే ఒక ఆటోని కూడా ఆ శాలువ కప్పుకొని ఇంటికి వెళ్తాను ఇలా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది కీర్తి కాసేపు ఆలోచించి ఇలా బదులిస్తుంది టీచర్ నా దగ్గర ఒక ఆలోచన ఉంది అదేంటంటే నాకు మెహందీ పెట్టడం బాగా వచ్చు మీ జాకెట్ వేరే వైపు ఎలా ఉందో ఈ వైపు కూడా అలానే ఉండేలా మెహందీ పెడతాను అప్పుడు అది జాకెటా మెహందీ అని ఎవరూ గుర్తుపట్లేనంతగా ఉంటుంది అప్పుడు మీరు ఇలా ఇబ్బంది పడుతూ కాకుండా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు టీచర్కి మెహందీ పెట్టడం ఇంకొక టీచర్ కూడా చూస్తుంది అబ్బా ఎంత బాగుందో కీర్తి అసలు ఇది డ్రెస్సా మెహందీ అని అర్థం కాడంతలా అంత బాగుంది ఆదివారం రోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అందులో నేను చాలా స్పెషల్గా కనిపించాలంటే ఎలా రెడీ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను ఒక పని చెయ్యి నువ్వు ఆదివారం రోజు ఉదయాన్నే నాకిలా మెహందీతో జాకెట్లా చెయ్యి అప్పుడు నేనే అందరిలో స్పెషల్ గా కనిపిస్తాను కదా ఓ తప్పకుండా వస్తాను టీచర్ అని బదిలిస్తుంది మెహందీ పెట్టడం అయిపోయిన తర్వాత టీచర్ కొంత డబ్బిస్తుంది ఈరోజు నీ తెలివితో నా పరువు కాపాడవు కీర్తి చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తి డబ్బులు బాలూకిస్తుంది తమ్ముడు నువ్వు చెప్పావు కదా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని నా రోజు వచ్చింది నా పనికి గుర్తింపొచ్చింది ఆదివారం కమలా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్లాలట అని కీర్తి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది అనుకున్నట్టుగానే ఆదివారం రోజు టీచర్ కమల టీచర్ వాళ్ళింటికి వెళ్తుంది అక్కడికి ఆవిడికి కూడా వీపంతా మెహందీ పెడుతుంది అది చూసిన ఫంక్షన్లో కొందరికి కూడా నచ్చడంతో వాళ్ళు కూడా కావాలంటారు అలా ఒకరి తర్వాత ఒకరు పెట్టించుకుంటూనే ఉంటారు అలా సాయంత్రానికల్లా చాలా డబ్బు సంపాదిస్తుంది కీర్తి కీర్తి అంత బాగా మెహందీ పెట్టగలదని ఊర్లో కూడా అందరికీ తెలియడంతో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కీర్తినే మెహందీకి ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఆనవాయితీగా మారిపోతుంది అలా వాళ్ళకి పేరుతో పాటు కొంత డబ్బు కూడా వస్తుంది అలా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు